పాస్ట్ వీక్ చూస్తున్నారు క్రేజీ న్యూస్. సో నిన్న సక్సెస్ఫుల్గా ఇండివుడ్ ఫిలిం ఫెస్టివల్లో ఫస్ట్ డేని కంప్లీట్ చేసుకున్నాము అండ్ ఈరోజు సెకండ్ డే. సో ఇప్పుడు మనం ప్రజెంట్ ఆర్ట్ గ్యాలరీకి వచ్చాము. ఇక్కడ మీరు చూడొచ్చు చాలా పెయింటింగ్స్ ఉన్నాయి. ఇక్కడ ఫస్ట్ పెయింట్ చూస్తే దీని ఆర్టిస్ట్ డానియల్ కార్నెల్. దీన్ని మనం మిక్స్డ్ మీడియం ఆన్ క్యాన్వాస్తో చేశారు, టైటిల్ లేబర్. అండ్ ఇక్కడ సెకండ్ వన్ వచ్చేసి దీని ఆర్టిస్ట్ సజ్జిత్ పుత్తుకల ఓటం. సో ఇది వాటర్ కలర్తో పెయింట్ చేశారండి టోటల్గా విత్ డ్రై పాస్టల్ ఆన్ పేపర్. సో దీని టైటిల్ మెన్ షుడ్ బి డిస్టర్బ్ టు సర్వైవ్ ఇన్ దిస్ వరల్డ్. అండ్ ఇక్కడ థర్డ్ పెయింటింగ్, దీని ఆర్టిస్ట్ షాజీ అప్కుతాన్ అండ్ దీని టైటిల్ కరుణ. సో దీన్ని పేపర్ మన జనరల్ పేపర్ మీద క్యాన్వాస్తో డిజైన్ చేశారు విత్ ఆయిల్ పెయింట్స్. సో ఇక్కడ మన నెక్స్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ వచ్చేసి నందన్ పివి. దీని టైటిల్ ఫీమేల్ అనిమల్స్. దీన్ని కూడా ఆయిల్ పెయింట్ తోటి, జనరల్గా మన రఫ్ పేపర్ అక్రిలిక్ పేపర్ తోటి క్యాన్వాస్తో డిజైన్ చేశారు. అండ్ హియర్ ఈస్ ద నెక్స్ట్ పెయింటింగ్, ద ఆర్టిస్ట్ ఆషిక్ ఎల్. సో దీని టైటిల్ వచ్చేసి హూ ఇస్ టాకింగ్. దీన్ని కూడా జనరల్గా క్యాన్వాస్లోనే డిజైన్ చేశారండి, అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. నెక్స్ట్ ఆర్టిస్ట్ మత్తాయి కేటి. టైటిల్ ఇస్ నోబడీ సీన్స్, అంటే లైక్ ఎవరు దేనికి సంబంధించిన వాళ్ళు కారు. సో దీని మీడియం వచ్చేసి అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. నెక్స్ట్ దీని ఆర్టిస్ట్ బెనాయ్ పీజే. అండ్ దీన్ని జనరల్గా మనం రెగ్యులర్గా యూజ్ చేసే పెన్ తోటి నార్మల్గా జస్ట్ పేపర్ మీద క్యాజువల్గా వేశారు, బట్ ఇట్స్ రియలీ గుడ్. హియర్ ఇస్ ద నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ డాడ్సీ యాంటనీ. అండ్ ఇది జనరల్గా రైస్ పేపర్ తోటి క్యాన్వాస్ని మౌల్డ్ చేశారు. అండ్ దీని టైటిల్ వచ్చేసి ఇన్ క్వెస్ట్ ఆఫ్. నెక్స్ట్ ఆర్టిస్ట్ ది బాల్. దీని టైటిల్ వచ్చేసి బిందీ బాల్ ఇస్ డీప్లీ సూపర్ఫిషియల్ నాట్ ఐ. లైక్ ఇది ఒక 3D ప్రింట్లో ఉందండి, విచ్ ఈస్ లెంటిక్యులర్ ప్రింట్. సో ఇది ఒక్క సైడ్ నుంచి చూస్తే ఒక యాంగిల్ కనిపిస్తుంది బ్లూ కలర్లో, అండ్ అదర్ సైడ్ నుంచి చూస్తే ఇట్స్ లైక్ నార్మల్గా కనిపిస్తుంది. సో ఇదేంటిది అంటే ఐ లుక్ ఎట్ మై సెల్ఫ్ అండ్ ఫైండ్ నో ట్రేస్ ఆఫ్ ఐడెంటిటీ ఇన్ దిస్ సమ్ సూపర్ సెన్సరీ రేడియన్స్. లైక్ జనరల్గా మనం చూసే మనుషుల్లో ఎక్స్టీరియర్ పార్ట్ మాత్రమే చూస్తాము, బట్ నో వన్ నోస్ ఆర్ ఇంటీరియర్ పార్ట్ అని పెయింటింగ్ చెప్తోందండి. సో దీని ఆర్టిస్ట్ డీ బాల్, లెంటిక్లర్ ప్రింట్ మీద దీన్ని డిజైన్ చేశారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఉదయ్ కుమార్ టీఆర్. దీని టైటిల్ వచ్చేసి హాంటింగ్ ఇన్సైట్. దీని మీడియం అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్, జనరల్గా మనం యూజ్ చేసే ఆయిల్ పెయింట్స్ తోటి పేపర్ మీద డిజైన్ చేశారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ అంజుమ్ హైమా. ఇట్స్ జస్ట్ ఏ కామన్ పోజ్ అండి, ఒక గర్ల్ ఈజ్ సిట్టింగ్ బిసైడ్ ద విండో, జస్ట్ ఒక బాటిల్ పెట్టుకొని షీ ఈజ్ గివెన్, ఒక స్టిల్ ఇచ్చిందనమాట అంతే. దాన్నే చాలా క్రియేటివ్గా డిజైన్ చేశారు. సో హియర్ కమ్స్ ఆ నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ దినేష్ పిజీ. అండ్ దీని టైటిల్ ఆబ్జెక్ట్ ఇన్ స్పేస్ సిరీస్. అండ్ దీన్ని కూడా వుడ్ మీద పెయింటింగ్స్ అన్ని మిక్స్ చేశారు, ఇట్స్ నార్మల్ వుడ్ మీద పెయింట్ చేశారు. సో మన నెక్స్ట్ పెయింటింగ్ అండి, ఇక్కడ మీరు చూడొచ్చు ఉయ్యాలలో ఒక బాబు పడుకొని ఉన్నాడు. సో దీని టైటిల్ కేవ్స్ ఆఫ్ కంపాషన్. ఇది దీని ఆర్టిస్ట్ మధు వేణుగోపాలన్. దీని నార్మల్ పేపర్ మీద ఆయిల్ తోటి డిజైన్ చేశారు. ఇక్కడ మీరు చూసినట్టయితే ఇవి రెగ్యులర్గా మనం యూజ్ చేసే బౌల్స్, ఇంట్లో మనం రెగ్యులర్గా వెజిల్స్, చిన్న చిన్న కప్స్ అవన్నీ యూజ్ చేస్తూ ఉంటాము. సో ఇక్కడ వాటినే ఉన్నాయి, బట్ ఏంటంటే వాటిని విత్ క్యాన్వాస్ తోటి డైరెక్ట్గా డిజిటల్గా పెయింట్ చేశారండి. లైక్ ఒక మీడియం ఒక వెజిల్ని తీసుకొని దాన్ని డిజిటల్గా ప్రింట్ ఇచ్చారు. అండ్ దీన్ని క్రియేట్ చేసిన ఆర్టిస్ట్ అమీన్ ఖలీల్. దీని టైటిల్ వైల్డ్ వెజిల్. సో దీని మీడియం మిక్స్డ్ మీడియా ఆన్ క్యాన్వాస్, డిజిటల్లీ ట్రాన్స్ఫర్డ్ ఇమేజెస్, పిగ్మెంట్స్ అండ్ అక్రాలిక్ ఆన్ క్యాన్వాస్. హియర్ ఈజ్ ఆర్ నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ వేణుగోపాల్. అండ్ దీని టైటిల్ ఈజ్ లైఫ్ అండ్ ల్యాండ్స్కేప్. దీన్ని అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్తో డిజైన్ చేశారండి, నార్మల్ పేపర్ మీద జస్ట్ విత్ క్యాన్వాస్ తోటి వాళ్ళు పెయింట్ చేశారు. ఈ పెయింటింగ్ ఆర్టిస్ట్ సజీష్ పిఏ. దీని టైటిల్ సిటీస్కేప్ 3. అండ్ ఇది కూడా అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్తో పెయింట్ చేశారు. నెక్స్ట్
ఈ పెయింట్ చూసినట్టయితే దీని ఆర్టిస్ట్ రమ్య సందీప్. సో దీని టైటిల్ ఈజ్ పోర్ట్రేట్స్ ఆఫ్ క్యాప్టివ్ ఎమోషన్స్. సో ఇక్కడ మీరు చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ ఉన్నాయండి. ఇక్కడ టోటల్గా ఒక మనిషి ఫేడ్ అవుట్ అయిపోయాడు విత్ నో ఎమోషన్ అట్ ఆల్. ఇక్కడ చూస్తే హీఈస్ బ్లాంక్, వాట్ హీస్ సీయింగ్ అది నిజమేనా అన్నట్టు ఉంది ఇక్కడ ఎమోషన్. అండ్ ఇక్కడ చూస్తే హీఈస్ అనేబుల్ టు స్పీక్ అన్నట్టు ఉంది. సో డిఫరెంట్ డిఫరెంట్ ఎమోషన్స్ తోటి ఇక్కడ పెయింట్ చేశారండి. సో దీని టైటిల్ పోర్ట్రేట్స్ ఆఫ్ క్యాప్టివ్ ఎమోషన్స్ అండ్ దీని ఆర్టిస్ట్ రమ్య సందీప్. సో దీని మీడియం ఇస్ సాఫ్ట్ ప్యాసిల్స్ ఆన్ పేపర్ విత్ ఆర్ నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ ప్రకాశన్ కేఎస్. టైటిల్ ఈజ్ వితిన్ అండ్ ద మీడియం ఈజ్ ఇంక్ అండ్ వాటర్ కలర్ ఆన్ పేపర్ అండ్ హియర్ గోస్ విత్ ద నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ షీజో జాకోబ్. దిస్ మీడియం ఈజ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. మన పెయింటింగ్ దీని ఆర్టిస్ట్ లెనిన్ ఎంకే. మిక్స్డ్ మీడియా ఆన్ క్యాన్వాస్ తో డిజైన్ చేశారు. సో నెక్స్ట్ పెయింటింగ్ దీని ఆర్టిస్ట్ అభి చింతర్మణియాల్. దీని టైటిల్ అబాండన్డ్. దీని మీడియం ఈజ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. ఈ పెయింటింగ్ ఆర్టిస్ట్ టామ్ వటాకుజీ. దీని మీడియం ఈజ్ గోయక్ ఆన్ పేపర్. బట్ ఇక్కడ ఈ పెయింటింగ్లో చూస్తే మాత్రం ద పర్సన్ హూ ఇస్ లయింగ్ ఆన్ ద బెడ్ సఫరింగ్ ఫ్రమ్ సమ్ డిజీజ్ అండ్ ద పీపుల్ హూ ఈజ్ అరౌండ్ హెమ్ వాళ్ళు ఆయన కోసం కేర్ తీసుకుంటున్నట్టు ఉందండి ఈ పెయింటింగ్. మీడియం వచ్చేసి గోయక్ ఆన్ పేపర్. ఇక్కడ మన నెక్స్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ కేపి ప్రదీప్ కుమార్. దీని టైటిల్ ఈజ్ యాక్షన్ సాటిస్ఫాక్షన్. దీని మీడియం ఈజ్ ఆయిల్ ఆన్ క్యాన్వాస్. జనరల్గా ఒక పేపర్ మీద ఆయిల్ పెయింట్తో డిజైన్ చేశారండి దీన్ని. నెక్స్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ అనంతన్ కేటి. దిస్ మీడియం ఈజ్ పెన్సిల్ ఆన్ రైస్ పేపర్. నార్మల్ రైస్ పేపర్ మీద జస్ట్ పెన్సిల్తో డ్రా చేశారండి దీన్ని. బట్ ఇక్కడ చూస్తే పూర్ లైఫ్ వర్సెస్ లగ్జరీ లైఫ్ అన్నట్టు చేశారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ ప్రీతి వడకత్. దీని టైటిల్ 4x5 is 12, 4x6 is 13. ఓకే. సో దీని మీడియం వాటర్ కలర్ ఆన్ 640 GSM ఆర్చెస్ పేపర్. నెక్స్ట్ ఆర్టిస్ట్ భాగ్యనాథ్ చంద్రోత్. టైటిల్ ఈజ్ ఇన్ లింబో. మీడియం ఈజ్ ఆయిల్ అండ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. సో నెక్స్ట్ పెయింటింగ్ ఆర్టిస్ట్ ఈజ్ కళాధరన్ టెకడాత్. దీని మీడియం ఈజ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. హియర్ కమ్స్ నెక్స్ట్ పెయింటింగ్. దీని ఆర్టిస్ట్ ఆశా నందన్. ద మీడియం ఆఫ్ దిస్ ఈజ్ వాటర్ కలర్ ఆన్ పేపర్. ఒక పేపర్ మీద వాటర్ కలర్స్ తో పెయింట్ చేశారు. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఈజ్ సనం నారాయణన్. మీడియం ఈజ్ వాటర్ కలర్ అండ్ చార్కోల్ ఆన్ రైస్ పేపర్ ఓవర్ క్యాన్వాస్. దీని వాటర్ కలర్ తోటి ప్లస్ చార్కోల్ ఆన్ రైస్ దాంతో ఒక పేపర్ మీద డిజైన్ చేశారు. మీరు ఇక్కడ కొన్ని మాన్యుమెంట్స్ చూడొచ్చండి, విచ్ ఆర్ మన రెగ్యులర్ లైఫ్లో వర్కర్స్ అందరూ యూజ్ చేసే మాన్యుమెంట్స్ ఇవి. సో దీన్ని ఇక్కడ మనకి ప్రజెంట్ చేసింది కమల్ కంజీలన్ గారు. సో ఇవి రెగ్యులర్గా వర్కర్స్ అందరూ అగ్రికల్చర్ టూల్స్కి కానీ లేదంటే ఏదైనా వర్కింగ్ మెటీరియల్స్గా యూజ్ చేస్తూ ఉంటారు రెగ్యులర్ లైఫ్లో. సో వీటిని ఇక్కడ మనకి ప్రజెంట్ చేసింది కమల్ కంజీలన్ జీ. The next painting artist is Shinod Akkaraparambil and deeni title is Off Birth and Rebirth and deeni medium watercolor on paper. General ka paper meeda watercolors tho deeni design chesaru and deeni title vachesi Off Birth and Rebirth. Okay, Off Birth and Rebirth is about like for what we are man deeni kosam puttama and puttin tarvata malli rebirth avadam. So it is representing the title of Off Birth and Rebirth. So next artist Jyotilal T. Govind. Deeni title organic decoration and deeni normal paper meeda watercolors tho paint chesaru and deeni title is organic decoration. Deeni acrylic on canvas tho paint chesaru and deeni title vachesi Moonlight in a Rainy Day. జనరల్గా మనం రాత్రి వర్షంలో ఇంటికి వెళ్తున్నప్పుడు వీల్ సీ మూన్ లైట్. సో దాన్ని ఉద్దేశంలో పెట్టుకొని దీన్ని డిజైన్ పెయింట్ చేశారు అండ్ దీని టైటిల్ వచ్చేసి మూన్ లైట్ ఇన్ అ రెయినీ డే. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఈజ్ మను భూమి జార్జ్ అండ్ దీన్ని చార్కోల్ తోటి ప్లస్ అక్రోలిక్ అండ్ క్యాన్వాస్ తోటి పెయింట్ చేశారు అండ్ దీని టైటిల్ వచ్చేసి సైకిల్ ఆఫ్ క్రియేషన్ అండ్ డిస్ట్రాక్షన్. Okay.
అండ్ దీన్ని యాక్రిలిక్ ఆన్ క్యాన్వాస్ తోటి పెయింట్ చేశారు. అండ్ దీని టైటిల్ వచ్చేసి హెరిటేజ్ ఏరియా, వే ది వి డోంట్ హ్యావ్ అట్లీస్ట్ ఎ సింగిల్ హోప్ ఆఫ్ లీవింగ్ అనమాట. సో దాన్ని మైండ్లో పెట్టుకొని దీన్ని పెయింట్ చేశారు. అండ్ దీని టైటిల్ వచ్చేసి హెరిటేజ్ ఏరియా. నెక్స్ట్ ఆర్టిస్ట్ ఈజ్ అషిక్ ఎల్, అండ్ దీన్ని అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్ తోటి పెయింట్ చేశారు. అండ్ దీని టైటిల్ వచ్చేసి అనౌన్సింగ్ ఆఫ్ వార్. జనరల్గా మన పూర్వకాలంలో ఏదైనా ఒక వార్కి వెళ్తూ ఉంటే, ఒక సమరంకి వెళ్తూ ఉంటే సమర మోత వాయించడం అని ఒకటి ఉంటుంది, సమర గంట వాయిస్తారు. సో దాని ఉద్దేశంలో పెట్టుకొని ఇక్కడ దీన్ని పెయింట్ చేశారండి. సో దీని టైటిల్ వచ్చేసి అనౌన్సింగ్ వార్. ఆర్టిస్ట్ దీప్తి పి వాసు. వచ్చేసి మిక్స్డ్ మీడియం తోటి ఒక క్లాత్ మీద పెయింట్ చేశారండి, ఆయిల్ పెయింట్ తోటి. ఇట్స్ అ క్లాత్ ఆఫ్ ఒక క్లాత్ మీద పెయింట్ చేశారండి దీన్ని. బట్ దీనికి టైటిల్ మాత్రం ఏమి ఇవ్వలేదు, ఇట్స్ జస్ట్ ఎ గర్ల్ సిట్టింగ్ దేర్. ఆర్టిస్ట్ ప్రసాద్ కుమార్ కేఎస్. దీన్ని పేపర్ పల్ప్ అండ్ ఆక్రిలిక్ తోటి స్క్లబ్ చేశారు మొత్తం. అండ్ దీనికి కేరళ స్టేట్ అవార్డ్ కూడా వచ్చింది అంటే 2016-2015. సో దీని ఆర్టిస్ట్ ప్రసాద్ కుమార్ కేఎస్. అండ్ నెక్స్ట్ అర్జున్ నీండో. అండ్ దీని ఆక్రిలిక్ ఆన్ క్యాన్వాస్తో పెయింట్ చేశారు. అండ్ దీని టైటిల్ ఈజ్ prophetic portraits of paranoid, some different types of portraits of paranoid and ikkada. Artist Jose Martin LX, and deeni casual ga paper meeda pen toti draw paint chesaru. And deen title vachesi aham brahm asmi. It's related to something Sanskrit word, Sanskrit ki relate ayyundi idi. సో దీన్ని జనరల్గా పేపర్ మీద పెట్టి డ్రా చేశారు. అండ్ దీని టైటిల్ వచ్చేసి అహం బ్రహ్మం ఆస్మి. ఇట్స్ సాంస్క్రిట్ శ్లోకం లాగా ఉందండి. రిలేటెడ్ మనోజ్ వేలు. దీనికి టైటిల్ లేదు, దట్ గ్రఫైట్ అండ్ అక్రిలిక్ డిజైన్ చేశారు దీన్ని ఒక క్యాన్వాస్ పేపర్. సో నెక్స్ట్ ఆర్టిస్ట్ హరిలాల్ కృష్ణ వీబి. అండ్ ఈ పెయింటింగ్ దేని రిలీజ్ చేస్తుందంటే స్టాంపింగ్ అని చూపిస్తానండి ఇక్కడ. అండ్ దీని మీడియం ఈజ్ అక్రిలిక్ ఆన్ క్యాన్వాస్. ఆర్టిస్ట్ సత్యపాల్ టిఏ. ఇట్ ఈస్ లుకింగ్ లైక్ ఒక హౌస్ మీద కాంపౌండ్ వాళ్ళ దగ్గర నుంచి కొంతమంది ఏదో ట్రైయింగ్ టు అటాక్ ఆన్ ద హౌస్ అన్నట్టు పెయింట్ చేశారు. సో దీని మీడియం ఈజ్ ఎచింగ్ ఆన్ పేపర్. గ్యాలరీ బుద్ధా గ్యాలరీ డైరెక్టర్ ఉన్నారు జిస్ వెక్టర్ గారు. సో అసలు ఈ గ్యాలరీ గురించి ఏంటిది, ఇక్కడ ఉన్న డిఫరెంట్ డిఫరెంట్ పెయింటింగ్స్ గురించి అన్ని మనం తెలుసుకుందాము. Many paintings over here. Have you got a thought of presenting the paintings here? This is actually a group show of more than 130 artists. Usually, you know, either the shows will be either a solo exhibition or a group show. So, as this is a big, very big show, a solo can be possible. So, I thought about a group show, and now I say this as one of the largest show, a group show in the number of artists in India. But the artist number, I said, as it is 130. We have artists from abroad and India, and there are many renowned artists in this, like the painting which is behind me. This is Bose Krishnamachari, and we have Corazitor Dizus and Sakir Hussain here. And there are other many artworks here, original works of art by the renowned artists in India. So, Kedar, presenting these many types of paintings here, so what is the advantage for the upcoming painters? Definitely, there are many upcoming artists in this show, and you know, participating in such a group show, and you know, it's such a huge show, and definitely in a great place like Ramoji Film City, and as a part of the All Lights India International Film Festival, the number of people who are working in are, you know, it's in thousands or maybe more than that, and they are getting into the people now. So that's a big advantage for them. They need a chance to come up. So they need a chance to show this work, and especially when such a huge crowd is coming. So that is definitely an encouragement for the artists, upcoming artists, and also for the other artists, like even the students.
they are getting, again, they will get a chance from our side. We are people who encourage upcoming artists and students. So definitely we are giving them chances to be a part of it. And art is very important, especially in the political system like in India. It is playing a very critical role. So it is very important. So we do encourage the upcoming artists. So all these paintings were brought from India or any other countries? There are a few works from abroad, like Australia. There are a few works from Australia here. And all other works are from, you know, different places from India. And I have given more importance to Indian artists here because maybe that's my very personal, because that's my country and I love to. So there are a few works from Australia and others are from India. Okay, not only paintings here, you have some sculptures also here. Is that a painting or it is made with fiber. So what's the difference between painting and sculpturing? Difference between that's very simple. Sculpture is a sculpture and painting is a painting. So can you explain us about the any painting which you like? Then I can explain the first one, and I would like to this from Australia. So he was a part of the first Kochi Mistress Biennale. He came here for the Mistress Biennale here, and the idea behind this is he traveled all over South India, and he made portraits of the laborers in the South India. So he had done this show before, and only a solo of these shows, and that includes all the labor community in South India. So he was just wanted to show the importance of the laborers in our country or around the world. It's like laborers, they build some structures and after that they are avoided. They have no place again in this space. So he just wanted to show that they are the important people. Laborers are the important people and they should get the main place, the center place. And that's one of the reasons I get this work on the faster search. Laborers are the strong community. Thank you so much.